बताओ। आज हमारा गुड फ्राइडे है और मैं यहाँ से चर्च जा रही हूँ कलमे की प्रीचिंग करते हुए। ये रोड के ऊपर ये पुलिस खड़े होके क्रिश्चियनों की दुकानें तोड़वा रही है। आज हमारा बड़ा दिन है और ये मैं इनसे ऑर्डर मांग रही हूँ, ये ऑर्डर नहीं दे रहे। ये केपीटी वाले किधर है? केपीटी वाले वो ऑर्डर दिखा दे, वो ऑर्डर दिखा दे आपके पास जो ऑर्डर है जिसके तहत आप ये पुलिस खड़े होके बदमाशी करवा रही है क्रिश्चियनों के ऊपर। आज हमारा गुड फ्राइडे की इबादत है। ప్రైజ్ ది లార్డ్ దయాకర్ ఎవాంజలిజం ఇండియా కి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఇందాక మీరు ఈ వీడియో చూశారు, మీకు జస్ట్ ఒక క్లిప్పే చూపెట్టినాను. వాళ్ళ ఏడుపుకి కారణం ఏంటి తెలుసా? వాళ్ళ షాపులను కూల కొట్టడము. అవును, సుల్తాన్పూర్ అనే ఒక ప్రాంతంలో గుడ్ ఫ్రైడే అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న మున్సిపాలిటీ వాళ్ళు క్రిస్టియన్స్ కాలనీలో ఉన్న క్రిస్టియన్ షాప్స్ని కూలగొడుతున్నారు. మే యహా సే చర్చ్ జా రహి హూ కల్మే కి ప్రీచింగ్ కర్తే హువే యే రోడ్ కే ఊపర్ యే పులిస్ ఖడే హోకే క్రిస్టియనో కి దుకానే తోడ్వా రహి హై. ఆజ్ హమారా బడా దిన్ హై ఔర్ యే మే ఇన్సే ఆర్డర్ మాంగ్ రహి హూ, యే ఆర్డర్ నీ దే రహే. సర్వే వాలే భీ హై, కేపీటీ వాలే కిధర్ హై? కేపీటీ వాలే వో ఆర్డర్ దిఖా దే, వో ఆర్డర్ దిఖా దే ఆప్కే పాస్ జో ఆర్డర్ హై జిస్కే తహత్ ఆప్ యే పులిస్ ఖడే హోకే బద్మాషీ కర్వా రహి హై క్రిస్టియనో కే ఊపర్. ఆజ్ హమారా గుడ్ ఫ్రైడే కి ఇబాదత్ హై. किसी दिन भी तो आप लोग हमें सुकून से रहने देते, हम इसी धरती के बासी है। आपकी हो ईद मिलादुल नबी और वहाँ आपके मुसलमानों के साथ ये हो, आप जीने देंगे? ऑर्डर लेटर छुपेटमंटे आ लेटर छुपेटलेकपोतुन्नारु. ఈ సంఘటన మన పక్కన ఉన్న దేశము పాకిస్తాన్ లో జరిగింది. క్రైస్తవులపై వాళ్ళు రోజు రోజుకి చేస్తున్న అరాచకము పెరుగుతూనే ఉంది. అక్కడ ఉన్న మహిళ, ఆమె ఒక యాక్టివిస్ట్, అదేవిధంగా ఒక పాస్టర్, తాను చెప్తున్న మాట ఏంటిదంటే ఆర్డర్ లెటర్ చూపెట్టమని చెప్తే ఆ ఆర్డర్ లెటర్ చూపెట్టలేకపోతున్నారు. आप बचाए क्रिश्चियनों की मदद करने के, आपने देखे ऑर्डर इनके पास के ये गैर कानूनी है? दिखा देंगे आपको। दिखाए ना, दिखा कब देंगे? अभी दिखाए मुझे, अभी घर टूट जाएगा, उनकी दुकान टूट जाएगी, फिर दिखाएंगे आप? అక్కడ ఉన్న వాళ్ళను కొట్టారంట, వాళ్ళను బెదిరించారంట. अरे आपने औरतों को भी आपने मारा, तशद्दुद किया, झूठ बोलती है आप। मेरे बेटे को बंद कर दिया, मेरे बेटे को, इन्होंने हमारा फोन छीन लिया, हमारा बेटे को बंद कर दिया, हमारा सब काम करते, उनको भी इन्होंने छीन के अंदर बिठा दिया गाड़ी में. అంటే క్రైస్తవులు సమాజంలో ఎక్కడ కనిపించినా మనిషికి ఎందుకో ఒకలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుందండి, వాళ్ళకి శత్రువులాగానే చూస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కేవలం అవగాహన కొరకే నేను పెట్టాను. పాకిస్తాన్లో కూడా, పాకిస్తాన్లో మన క్రైస్తవులపైన చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సో ఇంతకుముందు కూడా చర్చెస్ని ఎలా కూలగొట్టారో, ఇప్పుడు క్రైస్తవుల ప్రాపర్టీస్ని కూడా అలా అనెక్కులో కొడుతున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం, అందరు కలిసి ఉందాం. పాకిస్తాన్లో ఉన్న క్రైస్తవుల కొరకు మనమందరం కలిసి ప్రార్థిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.